हेलो व्यूअर्स अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल नर दृष्टि की रा पगली अटार आधुनिक इदंता मूढ नमकमेंटिपारेस्तार अच्छे एंदरो वैज्ञानिक परशोधन मनि की अंतर्लीन कोई शक्त पॉजिटिव एनर्जी नेगेटिव एनर्जी उंटायनी वाटी प्रभावं वल्ला कोन्नी संदर्भाल्लो सत्फलितालु कोन्नी दुष्परिणामालु जरिगेंदुकु अवकाशं उंडवच्चनी अभिप्रायपड्डारु कोंदरिलो उंडे ईर्ष असूय द्वेष भावाल प्रेरण चेडु फलितालु संभविंचेंदुकु कारणमवुतायंटारु प्रेम दयागुणं लांटी सत्पुरुषुल दृष्टि वेटि यंदुन्ना अक्कड अंतटा प्रशांत वातावरणं परिसरालन्नी सुखशांतुलतो श्रेयोदायकंगा उंटुंदि ఆనందం అభివృద్ధి చోటు చేసుకుంటుంది అందుకే ఏ శుభకార్యం జరిగినా ముందుగా భగవంతునికి పూజ చేసి పెద్దల ఆశీర్వచనం తీసుకుంటారు బంధు మిత్రులందర్నీ పిలిచి అన్నదానం లాంటి సత్కార్యాలని చేయటంలోని ఆంతర్యం ఇదే ఏ శుభకార్యాలు ఇంట్లో జరిగినప్పుడు ఇంట్లో పెద్దవారు ఎలాంటి దోషాలు వారికి అంటకూడదనే ఉద్దేశంతో దిష్టి తీయటం పూర్వం నుండి ఆచారంగా వస్తుంది పెద్దలు చెప్పిన మరికొన్ని సలహాలను పాటిస్తే అందరికి మంచి జరుగుతుంది ఈ సూచనలు మీరు పాటిస్తే అన్ని శుభాలే జరుగుతాయని ఆశిద్దాం నరదృష్టి తొలగిపోవాలంటే వారానికోసారి రాళ్ళ ఉప్పును స్నానం చేసి నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి అంటే కంటి దృష్టి దూరం అవుతుంది శారీరక అలసట ఉండదు సోమరితనం పరారవుతుంది ముఖ్యంగా పుట్టిన రోజుల్లో లేకుంటే మంగళవారం చేస్తే కంటి దృష్టి తొలగిపోతుంది అనారోగ్య సమస్యలు తలెత్తవు అలాగే వ్యాపారాలు చేసే చోట కంటి దృష్టి తొలగిపోవాలంటే నిమ్మపండును సగానికి కోసి మధ్యలో కుంకుమ అద్ది వాకిటికి ఇరువైపులా ఉంచితే అది మంగళవారం పూట ఇలా చేస్తే కంటి దృష్టి లోపాలు ఉండవు అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి వంటి తిథుల్లో ఉదయం సాయంత్రం పూట సాంబ్రాణి వేయటం మంచిది పచ్చకర్పూరం కస్తూరి పసుపు అత్తరును గోమూత్రంలో కలిపి ఇంట వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దృష్టి తొలగి ఆదాయం లభిస్తుంది రుణ బాధలుంటే వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయటం మంచిది కులదైవ పూజ చేయాలి వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరికాయలోని నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఇతి బాధలు తొలగిపోతాయి శుక్లపక్షంలో వచ్చే శని ఆదివారాల్లో సముద్ర తీరానికి వెళ్లి ఆ నీటిని వాటర్ బాటిల్ లో తెచ్చుకొని అందులో పసుపు పొడిని కలిపి ఇంట్లో కార్యాలయంలో చల్లినట్లయితే కంటి దృష్టి తొలగిపోతుంది ఇంకా సముద్రపు నీటిలో స్నానం చేయడం ద్వారా శరీరంలోని ఏడు చక్రాలకు బలం చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు మీ ఇంటి ముందు గుమ్మడికాయ ఎందుకు కడతారు ఒకవేళ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టకపోతే వెంటనే సూర్యోదయ సమయంలో ఒక తెల్ల గుమ్మడికాయ తీసుకొని దానికి పసుపు కుంకుమ రాసి దాన్ని ఇంటి ముందు ఉట్టిలో వేలాడదీయండి ముందు రోజు సాయంత్రం తెచ్చుకొని తర్వాత రోజు సూర్యోదయ సమయంలో దాన్ని ఇంటి ముందు అలంకరించండి రెండు అగరబత్తీలు వెలిగించి దానికి ధూపం చూపించండి ప్రతిరోజు అంటే ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు దానికి ఒక అగరబత్తిని వెలిగించి గుచ్చండి ఇంటి ముందు గుమ్మడికాయ ఉండటం వలన ఇంట్లోకి వచ్చేటటువంటి నకారాత్మక శక్తిని అంటే నెగటివ్ ఎనర్జీని అది రాకుండా అడ్డం పడుతుంది మన ఇంటి మీద చూపించేటటువంటి చెడు ప్రభావాన్ని అది లాక్కుంటుంది ఒకవేళ మీరు తరచుగా బూడిద గుమ్మడికాయలు కడుతున్నప్పుడల్లా కొద్ది రోజులకే కుళ్ళిపోతున్నాయంటే మీ ఇంటి మీద ఎక్కువగా నరఘోష నరదృష్టి నరపీడ ఉందని గుర్తుంచుకోండి మీకు తగలవరిసినటువంటి ఆ దోషాన్ని ఆ గుమ్మడికాయ లాక్కుని చెడిపోతుందని గమనించాలి వెంటనే ఆ పాడైపోయినటువంటి గుమ్మడికాయను పారేసి వేరొక గుమ్మడికాయని కట్టాలి ఇంట్లో అద్దెకు నివసిస్తున్న వారైనా కూడా ఇంటి ద్వార బంధానికి పైన ఈ గుమ్మడికాయను ఖచ్చితంగా కట్టుకోవాలి గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు ఇంటి ముందుకు వచ్చేటటువంటి దోషాలు అంటే నరఘోష నరపీడ నరదృష్టి నరశాప నకారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి పాడైపోయినప్పుడల్లా కొత్తది కట్టేయాలి ఇప్పటివరకు అసలు గుమ్మడికాయను కట్టకపోతే వెంటనే కొత్త గుమ్మడికాయను తీసుకొచ్చి కట్టేయండి ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు మీ ఇంటికి ఎలాంటి దృష్టి దోషాలు రాకుండా నిండు నూరెళ్ళు హాయిగా ఆరోగ్యంగా ఉంటారు మరొక ఎపిసోడ్ లో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం పెదబాల శిక్షకు స్వాగతం